आकल अटे चेरा नी का आकल अम्म गुर्तक रहा अदेटम्मा अम्म नाकू अखर लेदरा नीक तल्ली कंटे तागुडे मुख्यम अम्मा అవునరా పని పాట లేకుండా ఉన్న పొలం కవులకి ఇచ్చేట గాలి దిగుతావా ఏంటమ్మా రాత్రిపూట గోల గోల కాదరా కన్న తల్లి కోడు నువ్వు ఎప్పుడు బాగుపడతావో ఏమో ఉద్రేణ పని నేనేం చేశాను చెల్లమ్మా ఒకరిని మోసం చేశానా ఒకరి గొంతు కొసానా తాగాను అంతేగా తప్పే ఉందే తప్పు నీది కదన్నయ్యా ఒక తాగుబోతికి చెల్లిగా నన్ను పుట్టించారే దేవుడు వాడి తప్పు అలా అన్నావు బాగుంది అయితే వెళ్ళి వాడినే అడుగు అడుగుతానన్నయ్య నువ్వు ఇలాగే ఇంకా కొన్నాళ్ళు తాగావనుకో నీ ఒళ్ళు పాడైందనుకో నువ్వు మంచాన పడ్డావనుకో నేను చూడలేను కదా నేను బలవంతాన ప్రాణం తీసుకొని ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను వాడినే అడుగుతాను నాకేం భయం నీకు భయము భక్తి ఉంటే ఇట తాగిస్తే అందనాలు దొక్కుతావంటరా అబ్బబ్బబ్బ ఇది రోజు నువ్వు చెప్పేదంటనేగా అన్నట్టు కళ్ళతో కడుపు నింపుకున్నావుగా అద్దాల్లే కూళ్ళెరు గీళ్ళెరు పో సచ్చినా నీకు అన్నం పెట్టను अन्न तिन्नोनी अंत पदल मल्ली रादा अम्म निति तिटी अन्न पेटन पम्मी मंत्री पे अन्न अदे पे इधर अन्नारे ओरे रंग रारी नुकरा पाड़पता आड़ बरवा बाध्यता नीकोक चलो दाखिल पेली चेयना गुर्त नीको तलुंदे आलोचन नीकुंदा इलागे चूडलाकोजन अत्य आई अड़ू मैं मेलिग तीन मल्ली अन्न अम्मा ओहो अदा संगति पे पुण्य को पट भैया पोई इंको ना मार्ग पाई नाग का नलभ मार्ग पोसा धर्म खाता अज्ञा अधर्म आता की पुण्यकोटि की पुटी वाड़ी का चवा पाड़ा पापम नी चेद अदी का बाबू नी बाध नासरा पुलया ने का विन आ प्राणं लेनी इनपराळ्ळनि नम्मुकोवडं कन्ना ई मनिषि रक्तमांसाल नम्मुकुंटे कत्त मुंदुकोस्तावु अयिना नाकेंदुकु ई बाध इदंता ना कोसमा आ जमीनदारु राजशेखरं गारि वल्ल मीकु आवगिंदंतैना अन्यायं जरगकूडदनि ना तापत्रयं कानिवंडि कानिवंडि ఇంకా కొంచెం ఫై ఫై ఊరుకో పిచ్చయ్యా వద్దులే పాపం మిగతా నాలుగు గింజలు వాళ్ళేదంటారు రైతే దేశానికి పాడి పంట కూలివాడే దేశానికి కూడు గుడ్డ వాళ్ళు బాగుంటేనే మనం బాగుండేది మనం పాడు చేస్తేనే వాళ్ళు చెడిపోయేది ఎరపులయాల చూస్తూ నిలబడిపోయావు వెళ్ళు పండిందంతా మీకే కొల్చాం ఇక మేము వస్తుండాల్సిందేనా బాబు రామ రామ నా ప్రజలు వస్తుంటే నేను చూడలేను ఒరేయ్ తలగీసి తలకోమానిక కొల్చి పంపించేయండి అందరికీ పదండే కొలుస్తాను దండాలండి బాబాయ్ ఆ దండాలు
సన్నసమరా వ్యాపారం ఎలా సాగుతుంది పెద్దర్ మీరుండగా నాకు లోటేంటి బాబాయ్ మూడు కాయలు ఆరు గడాసులుగా సాగుతుంది రావు చిలకలాటి మనిషివే గొప్ప తమాషగా మాట్లాడతావు మన రావుడు రంగడు కొట్టుకొస్తున్నారా కొట్టు తెరవగానే ఆళ్ళదే బోణి కొట్టు కట్టేసేటప్పుడు ఆఖరి బేరము ఆళ్ళదే మీ పుణ్యాన ముంతలతో మొదలెట్టించారు ఇప్పుడు కొండలు కూడా సాగుతుంది గంగాళాలతో తాగినా మనకు ఆనందమే ఈ ఊళ్ళో కాస్త మెదడులో గుంజు గుండెలో బలం ఉన్నది వాళ్ళిద్దరికి వాళ్ళ మైకోలో ఉంటేనే మన ఊరికి సుఖం ఊరా జ్ఞాని బాబయ్య పన్ను డబ్బు 200 पुट्टिन रोज पंडग त्वरगा पंपिंचेयंडि सरे आनंदा ने का चरूपदी पटके चिट्टुगा तागी आनंद पंडग चेक కాపులకంటే ముందుగా లేచాం రేకు దాని నుంచి మేల్కొలుపు సేవ చేయాలి ఇలా వచ్చారు అలా 20 రూపాయలు తడిపోయారు మీరు బాధపడకండి ఈ చెరు రూపాయి తీసుకుని ఆనందంగా పండగ ఆడమండి పడైగా వచ్చిన వాళ్ళకి 10 ప్రతిమాలకు ఒకటేనా దేవుడు నాకు అంతే తోపించాడు ఒరే పాపి ఈ పుణ్యకోటికి పిల్ల పాప లేరుగా ఉందా ఈ సంపాదన అంతా ఎక్కడ పోతున్నట్టు ఇవన్నీ తీసుకెళ్లి మన లక్ష్మి ఫోటోకోసారి చూపించి ఇనపెట్టులో పెట్టు వెళ్ళు వేలు నగలు ఇస్తారు గానీ భారీకి ఇచ్చే గౌరవం ఒక్కరోజే ఇచ్చారా అదేమిటి నేను తాళి కట్టిన భారీకి ఇచ్చే గౌరవం కంటే నీకు 1000 రెట్లు ఎక్కువ ఇస్తున్నాను నేను ఊళ్ళో పుల్లా తిరిగినా నీ దగ్గర పిల్లలాగే ఉంటున్నాను ఇంతకన్నా ఏం కావాలి 20 సంవత్సరాలు చీ మిమ్మల్ని దేవుడిగా పూజించుకో అవును ఒక్కరోజైనా సినిమాకి తీసుకెళ్ళారా నాకు ఎంత అవమానంగా ఉంటుంది ఓ సిప్పిచ్చదానా రెండు నరడ్ల బళ్ళు కట్టిస్తాను అమలక్కలందర్నీ తీసుకెళ్ళు ఎన్ని వందలైనా సరే ఖర్చు పెట్టు కానీ నువ్వు నేను సినిమాకి వెళ్తే ఒకటే చిక్కు నన్ను చూసి నమస్కారం పుణ్యకోటి గారు అంటారు నీ మీద ఓసు విషపు చూపు విసిరేస్తారు అది నా గుండెల్లో బాకులాగా గుచ్చుకుంటుంది అది నేను తట్టుకోలేను అంచేత బాధపడకు వెళ్ళు నవ్వుతూ వెళ్ళు गोर्रे कसावा नम्मिन आय नम्मुतुन्नाव आय पापाल्लो पाल पंचुकुंटुन्नाव मुंदु मुंदु नीके अदि मामूले लेदे अट्लु कोशानु सिंधु गंद्रा एंदुकम्मा जमींदार गारी पापा से बता आ गुड़िया की बता मिगता नागे बता मरगोड़ा ఇప్పుడు అమ్మేస్తే ధర ఏమొస్తదరా దేవుడు మేలు చేసి ఏ వరదలో వచ్చి పంటల తరమనాశనం అయిపోతే అప్పుడు మనం చెప్పిన ధరకి ఎగబడి కొనుక్కుపోతారు ఈ లోగా మన దగ్గర సరుకు నిలవ ఉన్నట్టు మూడో గంట ఉడికి తెలియకూడదు అట్టగే అయ్యా ఏడి గౌరీ కోవలకు వచ్చావు ఆ పుణ్యకోటి గారికి పుణ్యం మూట కట్టుకోవాలనే కాలే కాలే అందుకే ఆయన ఎన్ని పాపాలు చేసినా చలామణి అయిపోతుంది ఊరందరి దృష్టిలో ఎలా ఉన్నా నాకు మాత్రం తండ్రి లాంటివాడు అమ్మ నాన్నలేని నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు ఆచతోనే నాలాంటి మంచోడు చూసి పెళ్లి చేయమంటారు అబ్బో ఎంత ఆశ పేరాశం కాదు కదా చూడరంగ పెళ్లి అనేది మనుషుడు చేసేది కాదు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ముడి పెట్టాలో ఆ భగవంతుడు ముందే రాసి పెడతాడు అబ్బో పెద్ద ఆదంతా చెబుతున్నావే అయితే అంటారంటావా అంతే వస్తాను అప్పా అప్పా అమ్మా జబర్కొట్టేస్తున్నావు ఇంకో గ్లాస్ పోస్తే అత్తమ్మ ఏంద్రా బాబుడు ముందు పిన్నమ్మ అన్నావు
మూడో గ్లాస్ కే అత్తమరకరా కారాగొట్లో వరసలేదు సానాసమ్మ గది మాట అందమైన కన్నపిల్లలు అమ్మలంతా మాకు అత్తిలగ మంచికి సిక్కి యాడో పెట్టినోళ్ళారా బాగా సాయి సావండి రాజశేఖర గారి మనవడు ఈ జమీకి వారసు నాకు తెలియకడుతాను ఈ దురాలోచన మీకు ఎలా వస్తుందండి ఇది దురాలోచన కాదే పిచ్చిదానం దురాలోచన మా చెల్లెలు గర్భవతిగా ఉండగానే ఆమె భర్త పోయాడా పురిట్లోనే మా చెల్లెలికి బిడ్డ పోయాడా అప్పుడే నాకు పుట్టిన బిడ్డను రహస్యంగా నర్సుల ద్వారా ఆమె ఒళ్ళో పెట్టించాను ఆమెకి గర్భశోకం పోగొట్టాను నా బిడ్డ చచ్చిపోయాడు అని లోకానికి ప్రచారం చేశాను ఇప్పుడు ఎలా ఉన్నాడు బంగారంలా బంగారంలా బ్రతుకుతున్నాడు ముందుకి కాలు వేస్తే కారు వెనక మిగిలిపోయిన కాలుకు కారు రమేష్ బాబు పర్మిషన్ లేకుండా నా గదిలోకి రాకూడదని తెలియదా అయినా వచ్చావు పర్వాలేదు మామవి కనుక మన్నించి వదిలేస్తున్నాను తెలుగులో చెప్పాలంటే ఇది మధు వీళ్ళంతా మగవారు చిన్న వయసులోనే నీకు ఈ పాడ అలవాట్ల లాభారా చదువు లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి మారింది తాగి తన్నవాలంటారు అబ్బా సలహాలు ఇవ్వాలి ప్రయత్నం చేయక కావాలనుకుంటే మామలా పక్కన కూర్చొని మందు కొట్టు అంతే వద్దు వద్దనుకుంటే వెళ్ళు బట్ డోంట్ డిస్టర్బ్ మీ వెళ్తాం కమాన్ గర్ల్ కమాన్ రావయ్యా గుంజకొట్టి వస్తూ వస్తూ మా రమేష్ బాబు కూడా చూసి వారు నిన్న అసలు పలకరించే స్థితిలో ఉన్నారా నిజం చెప్పాలంటే నన్ను ఒక అరగంట వరకు గమనించే స్థితిలోనే లేరు ఏమిటో ఆ పుస్తకాలు ఆ చదువు అసలు ఆ ఛాసలో మునిగిపోయి ఉన్నారు నిజంగా నాకు అదంతా చూస్తుంటే కడుపు నిండిపోయింది మా ఇంత వంట లేని బుద్ధి వాడికి ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు రమేష్ బాబు గారు కూడా ఒక లెవెల్లో ఉన్నారు అతి త్వరలో మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశపడుతున్నాను గుంజకొట్టి నీ మేనల్లుడని వెనకేసుకురావద్దు వాడి సంగతి నాకు తెలీదు
నేను కన్ను మూసేలోగా వాడు బాగుపడతాడు నాకు నమ్మకం లేదు. మామగారు ఏదో కురతనం. రమేష్ బాబు నెత్తి మీద ఒక బరువు బాధ్యత పడితే అతనే దారిలో పడతాడు. మీరేం విచారించకండి. ఊళ్ళో విశేషాలు ఏంటి? ఏమున్నాయి మామగారు? ఇదిగో కవుల డబ్బు తీసుకొచ్చాను, పెట్టి లోపల పెట్టించండి. ఒకసారి మీరు ఒక గ్రామం వస్తే ప్రజలంతా సంతోషిస్తారు. అలాగే వస్తాను. వాళ్ళకి మన సంగతి తెలియదు కనుక అయినా నీ కాబోయే మూవీ నా ఇష్టం. నీ ఇష్టం ఇప్పుడు కాదు, నువ్వెప్పుడు సారా కొట్టు వెళ్ళటం మానేస్తావో అప్పుడు. ఇదిగో ఆ మాటే అనొద్దన్నా. ఆ మాటే లక్ష సార్లు అంటాను. ఇదిగో నిన్ను ఏం చేస్తావే? ఏం చేస్తానా? పడేస్తున్నా పడేస్తున్నా పడేస్తానని దింపేశావే. ఈ ముద్దుల మరదని నీ ఇంట్లో ఎట్ట పడేస్తానే, గుండెలో దాచుకుంటాను. బాగుమూతోడు మాట అక్షరం కూడా పొల్లు ఉండదు, నమ్మి తీరాల్సిందే. అయితే ఓ పంచి, నువ్వేం చెప్పినా చేస్తానే. సారా కొట్టుకెళ్ళం తప్ప. కళ్ళు మూసుకో, అటు తిరుగు. చూసిందమ్మకుడు బంగారం గాను. ఇదిగో రాదా. ఏ చాలా కాలం తర్వాత మన జమీందారు గారు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ రప్పించడానికి కారణం ఏమిటి అంటే. నేను చెప్తాను వినండి, నాక వయసు అయిపోయింది, ఇక మీద ఈ బరువు బాధ్యతలన్నీ నా మనవుడు రమేష్ బాబుకి అప్పగించాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు మీరంతా నా మీద ఇచ్చారు, అదే విధంగా నా మనవుడి మీద కూడా చూపిస్తారని ఆశిస్తున్నా. ఎందుకు చూపించరు? తప్పకుండా చూపిస్తారు. ఇక నేనంటారా, కుర్రాడికి మంచి చెడ్డ సలహా ఇస్తూ చెట్టు కింద పచ్చిలా ఉండనే ఉంటాను. మీరు వెళ్ళొచ్చు బావగారు, మీరు రెస్ట్ తీసుకోండి. నమస్కారం. నమస్కారం. అయ్యగారు అయ్యారు. ఏడకాయ్ జమీందారు గారు మాకోటి చెప్పుకోవాలరా. చెట్టంత మడిసి మా పుణ్యకోటి బాబు గారు ఉండగా ఆయన కింద చెప్పేది. చెట్టుకు చెప్పుకున్న ఒకటే, నీ పుణ్యకోటి చెప్పుకున్న ఒకటే. ఏం కూర్చోరా నీ తల్లి కొండ తప్పు. ఇలా పైన పెద్ద ఆయన ఉన్నాడు, నెమ్మది కేకలేకు, నెమ్మదిగా సమాధానపరిచి పంపేయి. ఆయన వెళ్ళాక జరగవలసిన తతంగం ఎలాగూ జరుగుతుంది. చెప్పరా చెప్ప, మరెప్పుడు ఏంటంటే బుద్ధకు పలు చేయనని. చెప్పరా చెప్ప, చెప్పను. నా ప్రాణం పోయినసరి చెప్పను. చెప్పరా నీ తల్లి సిగదరగ. ఎంత ఘోరం ఊరుకోరా, నీకెందుకు? ఉన్ను కోటి చెవులు పడిందంటే నీకే తంతే. ఆపండి ఆపండి ఆపు. ఏమిటి అన్యాయం? మీరు మనుషులా రాక్షసులా? ఇది ఊరా వల్లకాడా? ఎవరు మనసున్న మనిషిని? రాజయ్య కట్లిప్పు. ఎంత ధైర్యం? మా అయ్యగారికి కట్టుబాట్లు కాదనే హక్కు నీకెవడిచ్చాడు? అన్యాయాన్ని అడ్డుకునే హక్కు అందరికీ ఉంది. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడే హక్కు అందరికంటే డాక్టర్గా నాకే ఎక్కువ ఉంది. ఆడదాని అందులోను డాక్టర్ అమ్మని వదిలిపెడతాను. మర్యాదగా వచ్చి మా బాబు గారికి సమ చేసి చెప్పుకో. అలాగే రాజయ్య, నువ్వు వెళ్ళి బాక్స్ పట్టరా మెల్లగా. ఇదిగోనమ్మా. రాజయ్య అమ్మా, గాయాలకు మందేసి కట్లు కట్టు. అలాగేనమ్మా. నువ్వేనా మా డాక్టర్ అమ్మవే? అవునమ్మా. నిన్ను గురించి నీ చూడాలని వచ్చాం. దాందే ఉంది లేదు. ఏమిటి తగ్గుతున్నారు? నాకు ఉపశమనం అమ్మా, దీనికి మందే లేదంటగా. ఎవరు చెప్పారు? ఉన్నారు నాటు వైద్యులు, కాకి పాపి. మీరేం భయపడకండి, నేను నయం చేస్తాను. మీ పేరేమిటి? శాంతమ్మ. శాంతమ్మ? ఏంటమ్మా? అబ్బే ఏం లేదమ్మా, మా అమ్మమ్మ పేరు కూడా శాంతమ్మే. ఈ అమ్మాయి మీ అమ్మాయా? కాదమ్మా, రాదని మా ఎదురింటి అమ్మాయి. మీకు బిడ్డ లేరమ్మా? లేకే అమ్మా, రెండు కళ్ళెల్లే కూతురు కొడుకు ఉండేవాడు. ఇప్పుడు ఒంటికెన్నెల్లే కొడుకు మాత్రం మిగిలాడు. వాడు కూడా వయసు వచ్చిన కొడుకున్నాడన్న మాటే కానీ వాడికి ఎప్పుడు తాగుడు తప్ప వేరే ధ్యాసే లేదమ్మా.
తోడుగా మా అన్నయ్య ఒకడు అమ్మ నాన్న లేని చెల్లెలు ఉందనే ఆలోచన కూడా లేదు అడుగు వాళ్ళే రావులంటే నేనే రంగారంటే నువ్వే ఏంటమ్మా ఇక్కడున్నారు ఏంటే గోతులు చేస్తున్నారు ఎవరన్నా పోయారేంట్రా పోయా అంటారా మూకుమరి నోరు మొయ్యండిరా డాక్టర్ అమ్మ ఆసుపత్రి కట్టిస్తాం ఆసుపత్రి దాంతో మనకేం పని పదరా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళా సారా కొట్టని పడి సావండి ఎందుకమ్మా వాళ్ళని తిట్టారు వాళ్ళు ఏం తప్పు చేశారు తాగుతున్నారు అంతే కదా తాగడం నా దృష్టిలో పెద్ద తప్పేం కాదు వినా చదువుకున్నావు కాబట్టి నిజం చెప్పింది సరదాగా ఒక్కసారి అవును దారుణాలు చేసే కన్నా ప్రాణాలు తీసే కన్నా తాగడం పెద్ద తప్పేం కాదు బంగారం లాంటి మాట చెప్పావు డాక్టర్ అమ్మ జీవితాంతో నీకు కనపడి ఉంటాం ఆ రోగం తీర్చుకోవాలని మమ్మల్ని ఏమంటావు చెప్పు మీరేం చేయక్కర్లేదు పది మందికి ఉపయోగపడే ఈ మంచి పనులు మీరు ఒక చెయ్యండి ఒక్క సీఎం కర్మ మా నాలుగు చేతులు పడ్డాయంటే 40 చేతులతో సమానం చూస్తుండగా పాకలేపిస్తాం ఏరా అరే రావుడు రంగడు రంగంలో దిగాక ఏంటి రాట చూస్తారా కానీ ఆగిపోతున్నారా ఎన్ని రోజుల నుంచి ఉంది దగ్గు మీకు 2-3 నెలల నుంచి ఉందమ్మా 2 మందులు తిన్నా తగ్గలేదమ్మా చుట్టం తాగే అలవాటు ఉందా ఉందమ్మా ఈ రోజు నుంచి మానేయండి అలాగమ్మా ఈ మాత్రలు రోజుకు 3 చొప్పున వారం రోజులు వాడండి తగ్గిపోతుంది అలాగమ్మా ఏమిటి ఇంకా నుంచున్నారు ఏదైనా చెప్పాలా ఏ లేదమ్మా ఏమిచ్చుకోమంటారా అని మీరు ఇవ్వగలిగినంత ఆ హుండీలో వేయండి అది పేద ప్రజలకే ఉపయోగపడుతుంది అలాగమ్మా పాపం తీసుకురమ్మా ఈ మహాతల్లి మనకోటి పేదల కోసం ఈ ఊరు వచ్చినట్లుంది ఆ కాపులు అయితే ఈ మాత్రలకు ఎంతో డబ్బు లాగేసేవారు నెప్పులకు కాళ్ళ నెప్పులకు చెవి నెప్పులకు కీళ్ళ నెప్పులకు మందులిస్తావా మందులు వాంతులకు విరేచనాలకు ఒళ్ళు నెప్పులకు కాళ్ళ నెప్పులకు తలనొప్పులకు మాడు నెప్పులకు మందులిస్తావా మందులు ఒళ్ళు నెప్పులకు వాంతులకు చెవి నెప్పులకు విరేచనాలకు చూడగానే జనం పారిపోతున్నారేట్యా ఇంకా అయ్యో నిన్ను చూస్తే పారిపోతున్నారు నన్ను చూస్తే దెయ్యాన్ని చూసినట్టు చూసి తలుపులు మూసేసుకుంటున్నారు మూసేస్తున్నారా గలగైతే మన ఇద్దరు కలిసి బిజినెస్ చేద్దాం కలిసి చేద్దాం అడుగు పెంటయ్యా 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 ఓ పెంటయ్యా అప్ప ఓ పెంటయ్యా ఆగవయ్యా బతుకుంటే బలుసాకు తింటాను నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి బాబు అమ్మమ్మమ్మ వీడు తుంప తెగ వీడియో మనిషి చూపించాడే పొద్దున్నే ఎవడ మొఖం చూశాను ఏటో నీ మొహమే చూసుకుంటా నా మొఖం కాబట్టి నీ మొఖం చూస్తాను ఏంటి ఎవడ మొఖం చూస్తే ఏంటి మన బోని అవ్వాలిగా ఉందా చాలా కావాల్సిన మనిషి అన్నావే అక్కడికనా బాబు మరో ముఖ్యమైన పని మీద వేరే చోటు మరి నువ్వు వెళ్తే నాకన్నం పెట్టేది ఎవరు గౌరేనా అవును ఈ ఇంట్లో అందరికి అన్నం పెట్టేది గౌరవ ఒక్కతే నీకేమవుతుందన్నా కూతురు లాంటిది ఓహో మావ కూతురు బాబు గారు అన్నం వడ్డించమంటారా ఆకలి అన్నంతో తీరేది కా మరి జాగ్రత్త మళ్ళీ ఆ పిల్ల మీద చేయేసావో ప్రాణాలు తీస్తాం నీకు ఎదురుగలమ్మా
తెలుసో తెలియకో ఇవాళ మంచి పని చేశాంరా. లేకపోతే నా దౌర్మి చేయాస్తాడా? చేసినందుకు తిన్నాడుగా. మళ్ళీ ఈ జన్మలో ఏ ఆడదాంచులకి పోడురా. रक्तम कम బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఏమైనా సరే నా రంగను బ్రతికించేవాలి. అది నా చేతిలో లేదు. నీ చేతుల్లో ఉంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా ప్రాణాన్ని సరే ఇస్తాను. కావాల్సింది నీ ప్రాణం కాదు, నీ రక్తం. తీసుకో రక్తమ్మా, ఎంత రక్తమైనా తీసుకో. నా రంగం లేదు, బ్రతకలేదు. తీసుకుంటాను, కానీ రక్తంతో పాటు నువ్వు ఒక మాట కూడా ఇస్తే అప్పుడు తీసుకుంటాను. మాట? అవును. ఏమిటది? రంగడు మళ్ళీ తాగితే వెంటనే చనిపోతాను. నువ్వు తాగితే అతను తాకుండా ఉండలేదు. అందుకని ఇక ఎప్పుడూ నేను తాగను, నా స్నేహితుడిని తాగనివ్వను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. రాము, స్నేహితుడి కంటే నీకు తాగుడే ముఖ్యమా? వెంటనే చెప్పాలి, లేకపోతే ఆ తర్వాత నువ్వు రక్తం ఇచ్చినా ఏమిచ్చినా రంగడు బ్రతకదు. ఏ అలవాటు మానుకోవడానికి కష్టంగా ఉందా? త్వరగా చెప్పు, రంగడు బ్రతకాలా వద్దా? బ్రతకాలి, బ్రతకాలి, బ్రతికి తీయాలి. అయితే నువ్వు తాగుడు మానేస్తావా? నేనే కాదు, ఇక నా రంగని కూడా తాగినప్పుడు. వెరీ గుడ్. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా చెల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు రావు. అన్నయ్య, ఈ మాట నీ నోటెంత వింటానని కళ్ళలో కూడా అనుకోలేదురా. నీలో ఇంత మార్పు వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అందుకు కారణం నేను కదమ్మా. రక్తం ఇచ్చి పోయే ప్రాణాలు నిలబెట్టిన మన రావుడమ్మా. నాదే ఉందిరా, ఇదంతా డాక్టర్ తలవ ఆవిడ మీరు ఈ జన్మలో మర్చిపోలేదు. నన్ను మర్చిపోయినా పర్వాలేదు, మీరిచ్చిన మాట మాత్రం మర్చిపోకూడదు. తాగుడు మానేస్తేనే చాలదు, తల్లి చెల్లి సంతోషించేలా కష్టపడి పనిచేసి సంపాదించాలి. మీకున్న తెలివి శక్తి ఈ ఊరి బాగు కోసం ఉపయోగించాలి. రాముడు రంగడు అందరికీ ఆదర్శం కావాలి, అప్పుడే నాకు తృప్తి. గౌరీ, ఏమిటి ఎలా వచ్చావు? కాబట్టి ఇంత చల్లటి మాట విన్నాను. ఇక్కడ ఏటిపోయినా పర్వాలేదు. అదేమిటి గౌరీ? నాకు ఆ ఇంటికి రుణం తీరిపోయింది. ఆ మాట చెప్పి పోదామని వచ్చాను. ఎక్కడికి? నాలాంటి దిక్కు లేదు దానికి. ఒక ఊరు అనేది ఏముంది? ఉన్న మంచంతా ఊరు దాటిపోతే ఊరేం కావాలి? డాక్టర్ అమ్మా, ఇంక నువ్వేం చెప్పద్దు, ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండు. అది కదమ్మా. కాదు గీదు అంటే అదేం కుదరదు, మనందరం డాక్టర్ మాట కట్టుబడి ఉండాల్సిందే. పెట్టి తెలాపులు పెట్టు. అలాగేనమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు నిండిపోతుందిరా. బాధ్యత తెలియని మీరు ఇట్టా ఒళ్ళొంచి పనిచేస్తుంటే నాకెంతో సంతోషంగా ఉందిరా. అవును బాబు, ఇన్నాళ్ళు నా జీవితంలో వెలుగులేని సంక్రాంతులు ఎన్నో చూశాను. రేపు రాబోయే సంక్రాంతి
మనందరికీ నిజమైన సంక్రాంతి బాబు. మగాడిని నాకెందుకు సిగ్గు? పెద్ద మగాడివి బయలుదేరావు పిట్టలాటికి. ఆ పిట్ట పోతే పోయింది గాని అంతకంటే అందమైన పిట్టవి నువ్వు దొరికావు. ఓయ్ పిట్ట గిట్ట అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఎవరివి? నీవా నావా? ఎలా ఉంది నీ బొళ్ళు? వేడెక్కిపోయింది. నువ్వు చిక్కితేనే గాని చల్లారేటట్లేదు. నేనెవరినో తెలుసా? తెలుసు. జమీందార్ మనవడివి, పుణ్యకోటి అల్లుడివి. నేనెవరినో తెలుసా? రాముడి మరదల్ని, రంగడి చెల్లెల్ని. మా బావలేడు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటే నీ పేగులు తీసేవాడు. ఎంత పొగరే నీకు! పల్లె పడుచులంటే నీ పని మనుషులు అనుకున్నావా? కాదు, పనికొచ్చే మనుషులు అనుకున్నాను. నోర్మై, ఇంకా నోరు జారావో నీ ప్రాణాలు తీసేస్తాను. జాగ్రత్త. రాముడికి మరదలు, రంగడికి చెల్లెలు. అయితే మనకేం కదా? మీరా? ఏమిటి ఇలా వచ్చారు? మిమ్మల్ని చూసి వెళ్దామని. నన్న? ఏం లేదు, కొమ్మ గీతకు రక్తం వచ్చింది, కాస్త మందు రాయించుకో. వన్ మినిట్ కూర్చోండి. చూడమ్మా, ఈ మాత్రలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకో. తగ్గిపోదు. చెట్టు మీద పడి పాచి రక్తం కాస్తుంది. నా బిడ్డని కాపాడండి అమ్మ. భయపడండి. కూర్చోబెట్టి ఈ పాపం చూడటంలో మీ ఉద్దేశం? పాపకు బలమైన గాయం తగిలింది, వెంటనే మందు వేయకపోతే చాలా ప్రమాదం. నాది మాత్రం గాయం కాదా? నాకు మాత్రం బాధ లేదా? పెద్దవారు ఇంత చిన్న దెబ్బకే అంత బాధపడిపోతున్నారే. చిన్నపిల్ల ఇంత పెద్ద దెబ్బకి ఎంత బాధపడుతుందో ఆలోచించండి. షూర్, అదంతా నాకు అనవసరం. ముందుగా నేను వచ్చాను కాబట్టి ముందుగా నన్ను పంపించాల్సిన డ్యూటీ నీకుంది. మిస్టర్, ముందు మీరొచ్చినా గాయం పాపకు ఎక్కువ. ఆఫ్టర్ ఆల్, గుడిసెల్లో ఉండే కూలి వాళ్ళ కోసం జమీందారునైనా నన్ను అవమానిస్తావా? గుడిసెల్లో వాళ్ళ ప్రాణాలు అంత తేలిక. షట్ అప్, నేను మాట్లాడుతున్నది డాక్టర్తో. నేను చెప్పేది నీకే. నాకు చెప్పడానికి నువ్వెవడివిరా? నేనెవరినో ఆ రోజే చెప్పాను.
మళ్ళీ గుర్తు చేయమంటావా బయటికి వెళ్తావా నన్ను వెళ్ళమన్నానికి నీకే హక్కు ఉంది హాస్పిటల్ నీ సొంతమా లేక ఈ డాక్టర్ మని సొంతమా నన్ను అవమానిస్తారా మీ ఇద్దరు సంగతి నేను చూస్తా నీ బాబు చెప్తా ఏమిటమ్మ ఇది ఆ ఏం డాక్టర్ అమ్మ ఎలా భయపడేది అణిగమనుకుంటే నెత్తినెక్కి తొక్కుతారు ఏం భయలేదు ఆ రౌడీ గారు అండ చూసుకుని అంతమంది ముందు ఆ డాక్టర్ అమ్మ పరుగు తీస్తుందా దాని అంతు తేలాలి నేను నిద్రపోవాలి ఆవేశపడకు ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి అసలు ఈ రావుడి గారికి ఇంత గుండె ధైర్యం ఎలా వచ్చిందబ్బా ఎలాగేటి వాళ్ళిద్దరు తాగుడు మానేసి శుభ్రంగా పని పాట చేసుకుంటా అని చెప్తే మీరు వెళ్ళలేదు కాదా పొరపాటు నువ్వు చేసేవన్నీ పొరపాట్లే నీ అవకతవక పెత్తనం వల్లే ఊర్లో ప్రతి పనికి మాలి వెధవ తలెత్తు తిరుగుతున్నాడు సరే లేరా నువ్వు ఇప్పుడు తలెత్తూ తిరగాలి వాళ్ళు తలదించుకోవాలి అంతేగాని కావాల్సింది అవును నువ్వు ఉండు ఒరే కాకులు మీరే చెప్పకండి నేను చేసి చూపిస్తాను ఏంటో అంత ఇష్టూరంగా ఉందమ్మా మనకెందుకు లేవే పద పోదాం డాక్టర్ అమ్మ రామ రహస్య ప్రేమ డాక్టర్ వల్ల పడ్డ రైతు లోకలు కాపులన్నయ్య నోటికొచ్చిందల్లా వాగుతారు చేతికొచ్చిందల్లా రాస్తారు పాపం మనం లెక్క చేయకూడదు ఎంతైనా నిప్పులేం చెప్పగలదు కదమ్మా భలేవాడిదన్నయ్య ఇన్నాళ్ళ నుంచి బావతో స్నేహం చేస్తున్నావు ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది ఏమైనా బావ నావాడి నేను కోరుకున్నదే అది కదమ్మా వచ్చే మాఘ మాసం మీ ఇద్దరికి రావుడు ఏమైంది ఏమైందిరా ఏమైంది బాబా ఏమిటో దగ్గుతూ దగ్గుతూ సోదా పడిపోయింది అయ్యో అన్నయ్య వెంటనే వెళ్ళి డాక్టర్ అమ్మని పిలుచుకుంటా వద్దు డాక్టర్ అమ్మ ఇంటికి రావడానికి వీల్లేదు ఏమిటి బాబా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు నీకు తెలియదురా ఆవిడకి ఇప్పటికే మనం వల్ల వచ్చిన అపవాదం చాలు ఆమె మనకు చేసిన ఉపకారానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఇదా మీ ఇద్దరిలో ఏ కల్మషం లేనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు గోడల మీద రాతల వల్ల గుండెల్లో రాసుకున్న రాత్రులు చెరిగిపోతాయా అవునరా రాత్రి చెప్పింది నిజం డాక్టర్ అమ్మను పిలుచుకొస్తానండి ఉంటానా రాముడు బాబా ఎవరేం చెప్పినా వినను వినదలుచుకోలేదు రే నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలియటం లేదు ఆఖరికి అమ్మని నీ మొండితనంతో చంపుకోవాలనుకున్నావా అమ్మ ఆరోగ్యం బాగు కానీ ఆరోపణలకు వచ్చిన అపోధ చెప్పడానికి ఎవ్వరూ ముందుకు రారా తను మరణించమ్మా రాము ఆగండి అక్కడే ఆగండి ఈ ఇంట్లో అడుగు పెట్టే హక్కు మీకు లేదు రాము రోగిని బాగు చేసే హక్కు డాక్టర్కి ఎప్పుడు ఉంది రోగి నా తల్లి ఎవరి చేత బాగు చేయించుకోవాలో ఎలా బాగు చేయించుకోవాలో నాకు బాగా తెలుసు రాము ఇది సామాన్యమైన జబ్బు కాదు సరైన మందు ఇవ్వకపోతే నీ తల్లి బ్రతకదు ఆ మాట చెప్పడానికి మీరు వెళ్ళండి అమ్మకు వైద్యం చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను వెళ్ళను డాక్టర్ అమ్మ మీద చేయవేయడానికి వీలు రాము నీకు అమ్మ కావచ్చు నాకు అమ్మమ్మ అమ్మమ్మ అవును ఆ ఫోటోలో ఆవిడెవరు మా అక్కయ్య మీ అక్కే కాదు నాకు అమ్మ కూడా ఏమిటి మీరు అనేది ఏ నమ్మకం లేదా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అమ్మకిచ్చిన మాట కోసం నా వాళ్ళని కలుసుకోవాలనే వచ్చాను అయితే అక్కే బతుకుందా లేదు మీ ఊరి పెద్దలు మా అమ్మను బ్రతకనివ్వలేదు అవును మా అమ్మ జమీందార్ రాజశేఖరం గారిపై శ్రీనివాసరావు ఇద్దరు ప్రేమించుకుని రహస్యంగా పెళ్లి చేసుకున్నారు వీలు చూసుకుని వాళ్ళ పెద్దవాళ్లతో చెప్పాలనుకున్నారు కానీ అది తెలిసిన పుణ్యకోటి పన్నాగాలు పన్ని అప్పటికే గర్భవతిగా ఉన్న అమ్మను నాన్న నుండి దూరం చేశాడు అమ్మ చనిపోయిన నాన్న నమ్మించి తన చెల్లెమిచ్చి పెళ్లి చేశాడు ఒకరోజున అకస్మాత్తుగా నానపోవడంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక భర్తను పోగొట్టుకుని బ్రతకలేక నన్ను అనాథగా వదిలి చావలేక అష్ట కష్టాలు పడి నన్ను దించి పెద్ద చేసింది అమ్మ ఇంతకాలం ఈ బాధలన్నీ తనలో దాచుకున్న అమ్మ చివరి దశలో చనిపోతూ నాతో చెప్పింది ఒరే పుణ్యకో
పుణ్యకోటి రాము రాము ఆగు ఏం చేయబోయే ఆ పుణ్యకోటి గారి ప్రాణం తీస్తాను దాని ఫలితం నా పగ చల్లారుతుంది కాదు నీకు ఉరి శిక్ష పడుతుంది అది విని నీ తల్లి గుండె పగిలి చనిపోతుంది అదే నన్ను సాధించాల్సింది అంటే ఆ పాపాత్ముని చంపడం తప్ప చంపవలసింది పుణ్యకోటిని కాదు వాడిద్దరు మార్గాన్ని అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు ఈ రహస్యం మన ఇద్దరికి తప్ప మరి ఎవరికి తెలియకూడదు ఎరా కొండ రావాల్సిన ధాన్యం అంతా వచ్చినట్టేనా వచ్చేసినయ్యా సమర కాటాల కూకోవడం ఆలస్యం చూసేస్తాం ఎవర్రాయి తూకపురాయి వేసింది రాముడు రంగడు ఎంత ధైర్యం రా మీకు సత్యం వదాని రాజు సత్యాన్ని వదిస్తూ ధర్మం చెరా అంటూ ధర్మాన్ని చెరలో పెడుతున్నారే ఎంత ధైర్యం మీకు మర్యాదగా తూకపురాలతో తూస్తారా లేదా మాకు అలవాటు లేదు చేసుకోవాలి రోజులు మారాయి మేము ఇంకా మారలేదు మారి తీరాలి లేకపోతే వాళ్ళు నీకు తలంచాల్సిన అవసరం లేదు పెద్ద చిన్న మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎవరు పెద్ద ఒక బస్తాకు మూడు బస్తాలు తూచి పేద రైతుల కడుపు కొట్టే మీరా పెద్ద పిల్లా పాపలతో చాకరీ చేయించుకుని పిడికిడి గింజలు కూడా మిగల్చకుండా పీల్చి పిప్పి చేసే మీరు పెద్ద ఎండనక వాననక రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తుంటే వాళ్ళ కష్టంతో రుయ్యాలు లూగే మీరా పెద్ద మీరే పెద్దలు మేమే చిన్నలం కానీ పొలమిచ్చి నీళ్ళిచ్చి దానికి ఎరువులిచ్చి పైగా దానికి అరువులిచ్చి పెట్టుబడి పెట్టే మేము నచ్చుకోవాలా లేదు అమాయకుల కష్టాలని దోచుకోవద్దంటున్నాం మర్యాదగా గవర్నమెంట్ తూకపురాలతో తూయదలుచుకుంటేనే వాళ్ళు చూస్తారు లేకపోతే పలవరు అవింద్ర బస్తాలు బలికెక్కించండి పుణ్యకోటి గారు పొరపాటున మీ మనసు మారి మీలో మంచితనం పుట్టుకొస్తే మా కబురు పెట్టండి మేము కొలిపిస్తాం ఏంటో ఇంకా నిలబడ్డావు నాడే సత్యం వద ధర్మం జాబరేకొండ అయ్యా ఏమిట్రా ఈ గాలివాన ఊరుకుండయ్యా దీని తల్లి శిక దొరక మీ మాట కోసం ఆగిపోయాను కానీ లేకపోతే వాళ్ళ శవాలు ఇక్కడే కళ చూసేవాణ్ణి తల్లారా ఎప్పుడు ఏం చేయాలో నే చెప్తాగా ఈ తాగుబోతునికింత తెలివేటా వచ్చిందా ఆ డాక్టరమ్మ నేర్పుతోందిరా ముందు ఆ డాక్టర్ అమ్మ సంగతి చూడాలి చదండి అన్యాయం చాలా అన్యాయం అకస్మాత్తుగా వచ్చి ఆసుపత్రిని ఎత్తేయడం దారుణం ఇన్నాళ్ళుగా బాబు గారి ఉప్పు తిన్న నువ్వేనా ఇట్టగా మాట్లాడుతుంది ఆ ఉప్పు తిన్నాను వెనుకనే ఆయన మేలు కోరి మాట్లాడుతున్నాను ఇది ధర్మం కాదు ధర్మం అధర్మం మాకు తెలియదు ఆ బాబు గారు చెప్పారు చెప్పింది చెప్పినట్టు మేము చేయాల్సిందే అలాగే ఖాళీ చేస్తా కొంచెం గడివివ్వండి కుదరదు అంతే మర్యాదగా బయటకు వెళ్తారా లేకపోతే మీ సామాన్లు ఇద్దరు పారేయమంటారా ఎలా పారేస్తారో మేము చూస్తాం చూస్తారా అయితే చూడండి ఇంకా చూస్తారేనా సామాన్లు పారేసి రంగడు మీ దౌర్జన్యం మరీ మితిమీరిపోతుంది దౌర్జన్యం మీద మాదా ఊరందరికీ ఉపకారం చేసే డాక్టర్ నీకేం ఉపకారం చేసిందని ఆసుపత్రి ఖాళీ చేయమంటావా
స్థలం మాది ఖాళీ చేయమని అడిగే హక్కు కూడా మాకు లేదా అయితే ఒక పంజే మేము కట్టుకున్న ఇల్లు ఇక్కడే వదిలేసి మీ స్థలం మీరు తీసుకోండి తమాషాగా ఉందా కాదు సిగ్గుచేటుగా ఉంది లేకపోతే ఏంటయ్యా రాక రాక మన ఊరికి డాక్టర్ వస్తే ఆవిడికి నీళ్ళు లేకుండా చేస్తావా స్థలం మాది మా ఇష్టం అది మీ స్థలం కాదు బంజర స్థలం ఎవరు చెప్పాడు నేను చెప్తున్నాను నువ్వు చెబితే చల్లదురా నువ్వు చెప్పరా చల్లదురా రా కాస్ కుడిచేయి అరం చేయి చూసి మాట్లాడండి ఏటే నువ్వు చేసే పట్టా తీసుకురావయ్యా ఎవరి దగ్గర అయితే తెలుస్తుంది అంటే నన్ను పట్టా అడిగే స్థితికి వచ్చారన్నమాట పాపం మరీ పెంచుకున్నావంటే పట్నం వెళ్ళి పోలీసులు తీసుకొచ్చే స్థితి కూడా వస్తాం నాకేం కోపం లేదు కానీ పోలీసులు అంటే ఏమిటో నాకు తెలుసు వస్తాను మీరెందుకు రానకు నేను చూసుకోగలను చూస్తాట ఏ రైడ్ చూసేది చిచ్చి ఏం మనుషులు వ్యథ మనుషులు ధాన్యం కొలవడానికి తూకపు రాళ్ళు కావాలి బంజర్లకు పట్టాలు కావాలి ఇంకా ఏమేం కావాలో వెతవల కాకులు వాళ్ళు చేసే ప్రతి వెధ పనికి నువ్వు తగ్గిపోతుంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఏమైనా కావాలంటారు సరేలేరా కాలమూడే రోజు వచ్చినప్పుడు అన్ని కోరతారు చివరికి ఏమీ లేకుండా మట్టి కొట్టుకుపోతారు ఈ వెతవలను ఏం చేయాలంటే ఈ పాటి స్వల్పేశ్వరానికి నీలాంటి కూడా గిట్టుకులాడిపోతున్నారు రాత్రికి రాత్రికి వాళ్ళ గుడికి నిప్పండి చేస్తే నా మాత్రం ఏదో తెలివితేటలు మాకు లేక కాదు అలా చేస్తే ఊరందరూ వచ్చి మనమోహన ఉమ్మేస్తారు మనకు అపఖ్యాతి రాకూడదు వాళ్ళు సుఖంగా బతకూడదు అలాంటి ప్రణాళిక వేస్తారు కర్ర కూడా చేస్తే భస్మం అయిపోతుంది పొద్దున్నే గురికొచ్చావిడి ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా అమ్మ చనిపోయి సరిగ్గా ఈ రోజుకు 3 సంవత్సరాలు అమ్మ ఆత్మకు శాంతి కలగాలని అచ్చని చేయి చూస్తున్నాను అవును రాము నా తల్లి గుర్తు కోసం సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం నా వాళ్ళందరితో కలిసి మనసారా ఏడ్చే అదృష్టం నాకెటూ లేదు నా మొర వినటానికి నాకు మనశ్శాంతి కలిగించడానికి దేవుడు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు ఎంత మాటన్న నీకెవరూ లేదని బాధపడుతున్నావా నేను బ్రతుకుండగా నువ్వు కనపలు పెట్టడానికి వెళ్ళాను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నా ముందు నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి ఏది నవ్వు రాము ఈ రోజు నువ్వు నాతో కలిసి భోంచేయాలి అప్పుడే మీ అక్కయ్య ఆత్మకు శాంతి తప్పకుండా వస్తాను ప్రసాదం తీసుకో వస్తాను రంగా గుడికి రాలేదే గుడికా అవునరా అమ్మ చెప్పలేదు చెప్పింది అప్పటికే ఆలస్యమైంది నువ్వు ఉంటావో ఉండవనని పొలం వచ్చేసాను పోన్లే ఇదిగో ప్రసాదం నీకు మాట చెప్తాను ఎవరికి చెప్పను మాటకురా అంత రహస్యం అయితే నాకు మాత్రం ఎందుకు చెప్తాను నీలుడి దాచుకో పొద్దు నడినెత్తికి ఎక్కిది రండి రండి ఫోన్ చేద్దరు కాని ఏంటి ఆలోచిస్తున్నా చేయి కడుకో బావా ఇవాళ నా చేతి పాపం తిన్నావంటే అదిరిపోవాలి ఏమిటి విశేషం పండుగ బావా ఇవాళ వైకుంఠ ఏకాదశి కాదు అత్తయ్యను కూడా వండివ్వలేదు మా ఇంట్లోనే పొంచేసింది కోంగూర పప్పు చేశాను గుత్తంకాయ కూర చేశాను మేగడు పెరుగుంది మినప్గారులు ఉన్నాయి ఏం కావాలో చెప్పు అన్నీ కావాలి కానీ ఈ రోజు నేను వేరే చోట తినాలి అదే రాత లేక లేక డాక్టర్ నన్ను భోజనాన్ని పిలిచింది పండుగ పూట పరాయి ఇంట్లో తింటావా పరాయిలు ఎందుకు అనుకోవాలి ఎందుకమ్మా వాడిని బలవంత పెడతావు వాడి ఇష్టం వచ్చిన చోటు తిన్నాయి ఏమనుకోకరాద రాత్రికి వచ్చి 2 పూట్లు కలిపి తినేస్తాగా వస్తారా ఏమిటన్నయ్య ఎప్పుడు లేని బావ ఇలా చేశాడు దాంది ఉంది రామ వాడంతా కూడా నీ తింటాగా మంచి రోజు చూసి నా మెళ్ళలో పసుతాడు కట్టి పెళ్లి చేసుకున్నాకనే పెళ్ళ అయితే ఇప్పుడే చేసేసుకుందాం అమ్మలేంది ఎలా అమ్మ అమ్మలదమ్మ అమ్మ పెద్ద అమ్మ కళ్ళ మూలనే ఉందిగా అమ్మ కళ్ళమ్మ అవును నీ అమ్మ కూడా దాన్నే కదా నమ్ముకుని పోతుంది మనం కూడా కట్టి నమ్మేసే ఉంటూ నా చుట్టూ తిరిగి
पच्चन जाग्रत का चेयंडी वस्तानु चूस अन्नय डाक्टर कालु गारी कालव पड़ी डाक्टर कालव पड़ा लेक बाव डाक्टर मोसल पड़ा अदनय उठे इपड़े वे अड़कय अंत अवसर वस्ते नैने अड़ता రాముడు ఈ రంగడు అంత గట్టి స్నేహితులైపోవడానికి కారణం ఏంట్రా ఏముందయ్యా వాళ్ళిద్దరి మధ్య రాధం ఉందగా అంతే కదయ్యో రేపు మాప సావసగాళ్ళిద్దరూ చుట్టాలైపోతున్నారంట ఎవరి మూలకంగా వాళ్ళిద్దరూ చుట్టాలవుతున్నారో ఆ రాధనే వేరు చేసి వీళ్ళని విడగొట్టేస్తే పోలే కరెక్ట్ ఆ ఉపయోగించే అవకాశం మాత్రం నాకివ్వండి పనిలో పని నా పగ తీరుతుంది वसपेटेदा बेल कुटन रायला कंट पड़ना कंट बाबा गुंडल ఆశలని వి అందరికి ఉంటాయి కానీ అవి తీరే అదృష్టం కొద్దరికి మాత్రం ఉంటుంది ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు కొత్త వాళ్ళ పరిచయంతో పాత వాళ్ళ మాటలు కొత్తగానే ఉంటాయి ఇంకా కొన్నాళ్ళు పోతే రాతగానే ఉంటాయి ఏంటి అనేది ఉన్న మాట ఊరంతా అనుకుంటున్న మాట కదా అవును బావ ఆ రోజుల్లో నేను అయ్యో ఎంత మైకల్లో ఉన్నాను నా లోకంలో ఉండేవాడి మనిషివి మారిపోయావు మనసు మారిపోయింది అయినా తప్పులేదు బావా నాకే ఉందని నేను నీకేం చేశానని చదువున్నదానా అంతస్తున్నదానా నీ అలవాట్లు మార్చగలిగిందానా నాకంటే అన్ని విధాల డాక్టర్మే గొప్ప ఆవిడే నీకు తగి ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది గోడల మీద రాసిన రాత్రుల వల్ల గుండెల మీద రాసిన రాతలు చెరిగిపోతాయా అని అడిగావే అటువంటి నువ్వేనా ఈ మాట అంటున్నది నీకు లోకరికి తేడా ఏంటి సరే ఆవేశంలో తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను నన్ను క్షమించు కలలో కూడా ఊహించిన మాట అన్నావు అనే కోపంతో కొట్టనే గాని నీ మీద ప్రేమ లేక కాదు సరే నిజం చెప్పాలంటే నువ్వు వేరు నేను వేరు కాదు मल्ला दबल तीय
మరదల్ని రంగడికి చెల్లెల్ని అన్నావుగా పిల్లవే నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో చూస్తా ఆగు చావనేన కష్టం గాని నీ చేతికి మాత్రం చిక్కను దయచేసి ఈ విషయం మాత్రం అవుతాం చెప్పదా పదం పద అయ్యో పాపం చచ్చిపోతాడు ఏమైంది బాబు మేము వచ్చేటప్పటికే చచ్చిపడింది ఇక్కడ అమ్మా రాధా అమ్మా అమ్మా డాక్టర్మ కాలువలో పడిందా లేక బాబు డాక్టర్మ మోసలో పడ్డా అమ్మా ఈ అనుమానం నీకు ఉందా లేదన్నయ్య ఉంటే చెప్పు ఇప్పుడే వెళ్ళి అడుగుతాను వద్దన్నయ్య అంత అవసరం వస్తే నేనే అడుగుతాను మొక్కలు ఈ జన్మలో నచ్చు ఇంకా ఎక్కడ రంగడరా ఎప్పుడు నా చెరిని పట్టలు పెట్టుకున్నావో అప్పుడే చచ్చాడు నేను అవును నువ్వే నువ్వే ఈ కోరం చేశావు స్నేహితులుగా నటిస్తూ నా గుండెల్లో పడిచావు ఏమిటి నువ్వు మాట్లాడేది అక్క ఈ పుట్టంతా నీ మూలంగానే జరిగింది నీ కోసం జరిగింది మీ ఇద్దరడ్డు తొలగించుకోవడానికి వీడే వీడే ఈ రాక్షసుని నా చెల్లెని చంపాడు ఇంకా నా మాట కదరా ఇంకా ఎందుకురా అయిపోయింది నా బతుకు తెల్లారిపోయింది నా కలలన్నీ ముక్కలైపోయాయి లేరు నాకెవ్వరూ లేరు తల్లి చెల్లి స్నేహితులు నా అన్నవాళ్ళు ఎవరూ లేరు నేను ఏకాకిని నువ్వే బతకరా కోరుకున్న వాళ్ళతో పులుగుతూ కలకాలం నువ్వే బతకరా Thank you.
ఇంకా ప్రాణ స్నేహితుడే వెన్నుపోటు పొడిస్తే ఎవరు మాత్రమే చేయగలరు? ఇప్పుడే అనుకునే లాభం లే. రాధ, నువ్వు అమాయకులు గనక వాడి మాటలు అన్ని చెడ్డారు. కాని రంగా, నీలాంటి మంచివాడికి ఎక్కడో అక్కడ నేడు దొరుకుతుందిరా. మా ఇంటికి వెళ్దావరా, వచ్చే. నీ ఇంటికి కూడా నువ్వు వెళ్ళొద్దు. ఆ బాధ నువ్వు తట్టుకోలే. రారా, పెద్దవాణ్ణి కాదనకు. లే మరి అమ్మా, అలా చూడకరా, రా వెళ్దాం. చూసావా రాధ, రంగడు అలా మారిపోయాడు. ప్రాణానికి ప్రాణమైన నన్ను ఆపార్థం చేసుకున్నాడు. జరిగిన నిజం ఇది అని చెప్పడానికి నాకేమీ తెలియదు. తెలిసిన నువ్వు ఈ లోకంలో లేవు. రంగడు నాకు దూరం అయ్యాడనే బాధ కంటే ఆ రాక్షసుడికి దగ్గర అవుతున్నాడనే బాధను పట్టుకోలేకపోతున్నాను. ఈ విస్కీ దాగను, ఆగలేను. నీ బాధలన్నీ మర్చిపోయి శుభ్రంగా సంతోషంగా ఉంచే మెడిసిన్ ఇది ఒక్కటే రా, కూర్చో. తాగనని నా చెల్లి మీద ప్రమాణం చేశాను. పిచ్చోడా, నువ్వెక్కడ దొరికావరా? ఏ చెల్లికైతే మాటిచ్చావో ఆ దేవతలాంటి చెల్లి లేకుండా పోయింది పైకి. ఇంకా ఒట్లేంటి గట్లేంటి, పెద్దోడిని ఎందుకు చెప్తున్నావు? నువ్వు పుచ్చుకో, పుచ్చుకోరా. అల్లం పెట్టు, త్వరగా అన్నం పెట్టమ్మా. ఇవాడ బరీ ఆకలిగా ఉంది. అన్నయ్య, సాగి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా. ఏది కాదు, నీకు చెల్లెలు ఉంది, అది నీకోసం కని పెట్టుకుని ఉంటుంది. నువ్వు తాగొస్తే దానికి కోపం వస్తుంది, నీకు తెలుసు కదా. తెలుసమ్మా, రేపటి నుంచి తాగలుగా. రేపటి నుంచి అన్నం తిందు కాని. మా అమ్మ గారు, మా రాధమ్మ మంచిదట. నేను చాలా చెడ్డదాన్ని, తాగొస్తే అన్న కూడా అన్నం పెట్టినా తెలుసా? మా అమ్మగారు, నా చెల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇంకెప్పుడు తాగను. అన్నయ్య, నేను లేనిదే బ్రతకలేను నా రంగడు. నన్ను చూస్తేనే మండిపడుతున్నాడే. నా ప్రాణమే నాకు ఎదురు తిరిగి నా మీద కక్ష సాధిస్తుంటే నేనెవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి? రాము, రంగడి పరిస్థితి అర్థం చేసుకుంటే నువ్వు ఇలా మాట్లాడు. జ్యోతి, రాము, రంగడిలో ఇప్పుడు రంగడు లేడు. బాధలో ఉన్న రంగడి బలహీనతను కనిపెట్టి పుణ్యకోటి చేరదీశాడు. నీ మీద, నా మీద, అందరి మీద ఏవేవో నూరి పోశాడు. ఎంత నూరు పోస్తే మాత్రం సాధన సాధన నేను చెబుతానా? ఆ మాట అంటే వాడు నమ్మడమా? ఏమిటిది ఇదంతా? పుణ్యకోటి చేసిన కుట్ర, రంగడిని తన వైపుకు తిప్పుకోవాలని చేసిన ఎత్తుగడ, దీనికి మనం భయపడే కంటే
ఎదిరించి మన రంగని మన వైపు తిప్పుకోవడం చాలా అవసరం. అవునన్నయ్య, లేకపోతే నా రంగడు నాకే కాదు ఎవరికి దక్కడు. ఎలా ఉందిరా ఆట? అద్భుతం అయ్యగారు, అమోఘం. అయ్య బాబు అయ్య బాబు, ఏమిటో అనుకున్నాను కానీ అయ్యగారు మీరు చేతులు ఎత్తి దండం పెట్ట. నాకు దండం లేడురా. అమ్మమ్మ, నేను రెక్కలిరిగి పడిపోతే నన్ను ఒక్కడు ఒక్కడైనా వచ్చి ఆదుకున్నాడా? మీరు దేవుడు లాంటివారు కనుక ఆదుకున్నారు, అన్నం పెట్టారు, అన్ని ఇచ్చారు. నిజం చెప్పాలండి అయ్యగారు. చెప్పు. నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టించిన రుణం తీర్చుకోలేదు. నిజం గ్రహించోరా, నిజం గ్రహించో రంగా. జాగ్రత్తగా విను, నువ్వు నాకు సాయం. ఏం చేయమంటారు? జరిగిందంతా పోలీసులకు చెప్పి ఆ రావుని జైలు దోయించమంటారా? పోలీసులతో సూపం లేదా? ఆ చూకీలని అవని ఇవని చాలా టైం తీసేసుకుంటారు. ఒకవేళ రుజువు సాక్ష్యం దొరికిన మహా అయితే జైల్లో పెడతారు, కానీ ఏళ్ళకింత అన్నం పెడతారు. ఆడికి అన్నం దొరకకూడదు. పోనీ చంపేయమంటారా? ఒకసారి ఆడి సత్యం నాకు ఖచ్చితంగా తెరుస్తుందిరా. రోజుకోసారి సావాలి, ఒక ఏడాది పోతైనా బతుకుందా. నిజమయ్య గారు, నిజం నిజం. ఆడు పొలంలోకి నీ పొలం ఉంచేగా నీళ్ళు వెళ్ళాలి. అవును, గట్టు మూసేయి. ఆడే చత్తాడు, గట్టు మూసేయి. ఏమిటో ఇది? నా పొలం నా ఇష్టం. ఆరే నీరు అందరి తీరా? కావచ్చు. అరే రంగా, నువ్వు నీళ్ళు వదలకపోతే ఎన్ని పొలాలు ఎండిపోతాయో, ఎంతమంది కడుపులు మారిపోతాయో ఆలోచించావా? తెలుసు, నా గుండె పగిలినప్పుడు ఎవడు ఆలోచించాడు, ఎవడు ఆదుకున్నాడు? ఈ ఊరితో నాకు అనవసరం. కానీ నువ్వు ఈ ఊళ్ళో ఒక మనిషివే, అది గుర్తుంచుకోరా. నువ్వేం చెప్పినా నేను చేసే చేస్తాను. నీ కోపంతో నా మీదుగా, ఆ పొలం నాది కాబట్టేగా ఇంత దౌర్జన్యానికి గురికట్టావు. వద్దురా, నాకు ఆ పొలం వద్దురా. ఆ పొలం నువ్వే చేసేస్తే అప్పుడైనా వాళ్ళకి నీళ్ళు. నీ మోచేతి కింద నీళ్లు తాగి బతకడానికి నేనేం బెత్తగాన్ని కాదు. నీకు చేతనైన చేసుకో. పోరా. రాముడు ఆగండి, ఆగండి. ఒరే రంగా, అప్పుడు కడుపు మంటతో కొట్టావనుకున్నాను, ఇప్పుడు చెప్పుడు మాటలు విని కొట్టావని ఊరుకుంటున్నాను. నిన్ను కొట్టాలంటే ఎంతోసేపు పట్టదురా, కానీ నాకు చేతులు రావట్లేదు. ఎందుకో తెలుసా? నా రక్తం మీద నేనే ఎదురు తిరగాలిరా, అది నా వల్ల కాదు. ఒరే, నువ్వు వేసిన ఈ అడ్డు నీ చేతులతోనే తొలగించాలి, ఆ మార్పు నీలోనే రావాలి. చూడండి, ఈ అడ్డు తొలగించాలంటే 5 నిమిషాలు పట్టదు, కానీ మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశామనే చెడ్డ పేరు మనకు. పదండి పద. ఆ పంతకాలంలో రాముడుగడ రక్తాన్ని పారించేస్తామనుకున్నాను రంగా. అంత పని చేసేవాడిని, కానీ వాడే పిరికి పందల నీతులు చెప్పాడు. ఈసారి దొరికినప్పుడు చూపిస్తాను ఆ తడాక. మంచిది. ఆ రాముడుగాడు మిమ్మల్ని మక్కలేరు కదన్నాడా? అలా జరిగినా బాగుండదండి, కానీ జరగలేదండి. ఒక ఆరది నన్ను శుభతాండం ఎత్తి చెప్తుందండి. ఎవరితో ఆరది? డాక్టరమ్మండి. ఆ డాక్టర్ అమ్మ జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావయ్యా? ఆ జోలికి నేను ఎందుకు వెళ్తానండి? ఆ డాక్టర్ అమ్మ నా జోలికి వచ్చేసిందండి. అసలు ఏం జరిగిందయ్యా? ఏమీ లేదండి, ఓ కన్నె పిల్లకు నెల తప్పే ఏర్పాటు చేశాడండి. మామూలుగా చేసినా బాగానే ఉండండి, చేసుకుంటానని చెప్పి మరీ చేశాడండి. ఎవరా పిల్ల? తారకొట్టు సన్నజం కూతురండి. అయితే పెళ్లి చేసేసుకో. ఏం పర్వాలేదు, పంచాయతీలో పెట్టు, ఆ కిత్తిగాడు నీ కూతుర్ని ఎలా కట్టుకోవడం నేను చూస్తాను. కిష్టయ్యా, తన కూతుర్ని నువ్వు పాడు చేసేవు అంటుంది మన సన్యాసమ్మ. ఏమిండి సంజయ్, నడి రోడ్డులో చెప్పుతా బట్టి మరీ బుద్ధి చెప్పండి. దాన్ని నీ మొహం చూసి ఊరుకున్నాను. నువ్వు ఉండవే, ఏమంటావా? రామరామా, నీ పరాయి పిల్లని కన్నెత్తైనా చూడడం తమకు తెలుసుగా ఉందా? తాడి కడతాయని మాట ఇచ్చి కదరా ఈ తప్పుడు పనిచేసావు. అంతా చూసేసినట్టు చెప్తున్నావేంటి? చూస్తే నిన్ను దాన్ని అక్కడికక్కడికే నరికి పారేస్తుండేదాన్ని. సారాయి కొట్టుకొచ్చినప్పుడల్లా సరదాగా దానితో కబుర్లు ఆడుతున్నావు అనుకున్నాను, కానీ ఇలా కొంప పుచ్చుతావు అనుకోలేదా? ముదర్చిపో. ఇక నేను పెద్దనున్నానన్న విషయమే మర్చిపోతున్నారు మీరిద్దరూ. మీ పెద్దరికం దక్కించుకోవాలంటే అమ్మాయికి న్యాయం చేయి. న్యాయం జరిపించడానికేనయ్యా మేము ఇక్కడ కూర్చున్నది? చూడు సన్యాసమ్మ, వీడు నీ కూతుర్ని ఏం చేశాడో ఏమిటో కాస్త వివరంగా చెప్పు. ఇంతమందిలో ఒక ఆడదాన్ని అలా అడగడానికి సిగ్గులేదు. ఒక కన్నె పిల్లని నమ్మించి గొంతుకొస్తావే, నీకు సిగ్గుందా? ఏమిటి అనేది? రాధకు జరిగిన అన్యాయం గురించి నువ్వేం సంచాయిషి చెప్తావో చెప్పరా, చెప్పు.
దానికి దీనికి ఏమిట్రా సంబంధం ఉంది ఇక్కడే ఇప్పుడే చెప్పాలి ఏ మాటలు రావటం లేదా నోరు పడిపోయిందా రంగా చెప్పరా చెప్పు చెబితే నీ రహస్యం తెలిసి ఆ డాక్టర్మకు నీకు ఉన్న రంకు బయటపడిపోతుందని భయపడిపోతున్నావా రంగా కొంచెం ఆలోచించి మాట్లాడరా అనవసరంగా ఆడపిల్ల మీద అపోహ చేయొద్దు ఏస్తే ఏం చేస్తావే ఏం చేస్తానో నాకే తెలియదు నన్ను అనవసరంగా రెచ్చగొట్టు మళ్ళీ ఆ మాట అంటాను 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 లక్ష సార్లు అంటారు డాక్టర్మ నువ్వు కలిసి నా చెల్లిని చంపారు రంగా నాకు కోపం వస్తే మనిషిని కాదు మనిషివి కాదు గనకనే ఆ డాక్టర్మ వన్ని చిన్నలు చూసి మాట ఇచ్చి కూడా నా చెల్లికి అన్యాయం చేసి ఆ రంకులాడితో కొరడాతో అమాయకుల్ని కొట్టించిన పుణ్యాత్ములు తులాదండల్లో కూర్చుని ధాన్యాన్ని తోయించిన ధర్మాత్ములు ప్రజలు ఆరోగ్యానికి నోచుకోకుండా ఆసుపత్రినే ఎత్తించాలనుకున్న త్యాగమూర్తులు మీకు తెలీదా ఇదిగో డాక్టరమ్మ ఏ మీరు పన్నిన కుట్రలో ఇద్దరు ప్రాణమిత్రులు బద్ద విరోధుల్లో పోట్లాడుకుంటూ ఉంటే వేడుక చూస్తున్నారా జ్యోతి పుణ్యకోటి ఎందుకు అలారుస్తావు అసత్యానికి నోరు పెద్దది కావచ్చు కానీ సత్యానికి గుండె గట్టిది తప్పు నిప్పు ఎంత దాచినా దాగవు నీ పాపాలన్నీ ఒకరోజు పండే తీరుతాయి ఆ రోజు నీకెవ్వరూ తోడురారు సరికదా కనీసం సానుభూతి కూడా చూపించరు గుర్తుంచుకో ఆడది ఆవేశంలో ఉండేదో మాట్లాడింది ఎందుకు మీరు అలా బాధపడిపోతారు చండిపోదాం పులిమీసాలతో ఉయ్యాలలోగాలనుకుంటోందా ఈ డాక్టరమ్మ ఇంత తెలివైన ఆడదాన్ని ఇంకెన్నాళ్ళలో మనవుల్లో ఉంచకూడదు ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసునేతయ్యా తమరే చెప్పండి మీకు మంచి మొక్క చెప్పాలని ఒరే బ్రహ్మయ్య నువ్వు ఎకరానికి నాకు ఎంత మగతా ఇస్తున్నావో చెప్పు పర్వాలేదు చెప్పరా లెక్క ప్రకారం 10 బస్తాలండి అయ్యా కానీ కాటాలో మీరు కూర్చుంటే మాత్రం 15 బస్తాలు అవుతున్నాయి కరెక్ట్ గా చెప్పావురా తూకపు రాళ్లతో తూచుకుపోవడం అధర్మమేరా అందుకని ఈ వేళ నుంచి నిర్ణయానికి వచ్చేశాను ఇక నుంచి మీరు ఎకరానికి 4 బస్తాలు ఇవ్వండి నాలుగు బత్తాలా పోనీ 3 బత్తాలు ఇవ్వండియా 3 ఇవ్వండి చాలు ఎంత ధర్మ ప్రభువులండి 3 చుక్కలు నీళ్ళు లేకుండా 30 తిప్పలు పడుతుంటే 3 బస్తాలు మాత్రం ఎక్కడి నుంచి తేవయ్యా అబ్బా నువ్వురా జ్ఞానివి నేను చెప్పేలోగానే తొందర పడిపోయావు నీళ్లు ఇవ్వకుండా గింజలు ఇమ్మంటానా మీ పొలానికి కావలసిన నీళ్లు నా కాలువ తగ్గొట్టిస్తాను ఇక నుంచి మనం ఊరందరం నీళ్లు సమానంగా పంచుకుందాం కానీ మీరు నాకు సాయం చేయాలి ఏం చేయాలో చెప్పండి చిటికలో చేస్తాం ఎంత మందికి ఇన్ని విధాలుగా ఉపకారాలు చేసే నన్ను ఎక్కడి నుంచో వచ్చిన డాక్టర్మ మీ అందరి ముందు ఏమందో విన్నారుగా మరి ఆ మనిషిని ఏం చేయాలి తమరే చెప్పండి నాకు ఆ నమ్మకం ఉందిరా రేపటి నుంచి ఎవ్వరూ ఆ డాక్టర్మ ఆసుపత్రి గుమ్మంలో అడుగు పెట్టకూడదు రోగులెవరూ రాక తాను బ్రతకలేక గ్రామానికి దండం పెట్టి ఆ డాక్టర్మ పారిపోవాలి మీరంతా నా మనుషులు నాకు తెలుసు నేను ఒరే అనకపోతే మీరు బాధపడిపోతారు నేను పెట్టిందే తిన్నారు
కానీ ఓ ముఖ్యమైన విషయం పాలు ఆరోగ్యం కావాలో ఆలోచించు చెప్పండి నూరేళ్ళు బతకండ్రా నూరేళ్ళు బతక హాస్పిటల్కి వెళ్ళకూడదని పుణ్యకోటి కట్టడి చేస్తే మాత్రం ఆ అమ్మాయికులు ఎలా ఒప్పుకున్నారో వాళ్ళు మాత్రం ఏం చెప్తారు అందరి పొలాలకి నీళ్ళు ఇచ్చాడు పది బస్తాలు చెల్లించే మిగతా మూడు బస్తాలకు తగ్గించాడు పోనీలేరా మన మీద కోపంతోనైనా పేద ప్రజలకు ఉపకారం చేశారు నాకు మాత్రం అన్యాయం చేశాడు నా పొలానికి నీళ్లు లేకుండా చేశాడు అయ్యో మరి మీ పైరేం కావాలి మాడిపోవాల్సిందే దీనికి వేరే మార్గం లేదా ప్రస్తుతం అన్యాయానికి తల వంచడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు ఇలా చిన్న రైతులను కష్టపెట్టి వాళ్ళ పొలాలను అమ్మే స్థితికి తెచ్చి తాను కూడా మామూలే రామ మరైతే నువ్వు ఎలా బతుకుతానేగా నాకింకా కండ బలం గుండె బలం తగ్గలేదు నా తల్లి నేను పోషించుకోలేని స్థితిలో లేను రేపటి నుంచి పక్కూరు పొలాల్లో పనిచేస్తాను ఊరి ప్రజల్లో మార్పు రావాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాను రామ్ నా మూలంగా ఆ పుణ్యకోటి నీకు ఇల్లు పొలము రెండు ఇంకా చేశారు నా గురించి నాకు ఎప్పుడూ బాధలేదు జ్యోతి నీ గురించి నా గురించా అవును జ్యోతి మేనమావ గాని బరువు బాధ్యతలు చూడవలసింది నేను అమ్మతో పాటు నీకు బరువుగా ఉన్నాను దయచేసి ముత్తికి పట్టిన రాము అవును పుణ్యకోటి మాట కట్టుబడి రోగాలు వచ్చినా ధైర్యంగా ఆసుపత్రికి వచ్చి చూపించుకోలేని వాళ్ళ కోసం ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటాం చదువుంది పది మందికి సాయపడే తెలివితేటలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ ధారపోసే కంటే నువ్వు పట్టణంలో ఉండడం మంచిది పైగా ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు నువ్వు ఒక ఇంటి దాని వైతే చూడాలని ఆశ అప్పుడే మా అక్క ఆత్మకు శాంతి నువ్వు మాత్రం ఇలా మోడులా ఉంటూ మీ అమ్మకు మనశ్శాంతి లేకుండా చేయాలనే నేను ఎలాగున్నా పర్వాలేదు మగవాణ్ణి నువ్వు ఆడదానివి ఈడొచ్చిన ఆడపిల్లను మరో ఐదు చేతిలో పెట్టే స్థితిలో లేనందుకు నేనెంత బాధపడుతున్నానో తెలుసా రాము ఉంటే ఇద్దరం కలిసిమెలిసి ఒకే చోట ఉందాం జ్యోతి నువ్వుండగా నాకు ఈ జీవితంలో ఏ తోడు అక్కర్లేదు జ్యోతి అవును రాము నా తల్లి చివరి కోరిక తీర్చాలని పట్టుబట్టి ఈ ఊరొచ్చాను బ్రతికితే ఈ మట్టి మీదే బ్రతుకుతాను లేదా ఈ మట్టిలోనే కలిసిపోతాను జ్యోతి రాము మన చేత్తో మందిస్తే పోయినట్టే పోయినట్టే జబ్బయ్యా చాలా కష్టపడిపోయాం కాందా ఇరవై ఇస్తావైతే మేం భిక్షం రాలేదు కాందా యాభై రూపాయలు ఇస్తానని చెప్పి ఇరవై రూపాయలు ఇచ్చేది ఇంకా తగ్గలేదు కదా ఇదే చిన్న జబ్బా తగ్గిపోవటానికి విషజ్వరం కాందా అవును కదా త్వరగా రండి బాబు ఇక్కడ వచ్చేసింది తీరా మందు నాకు కాదు బాబు మా ఇంటికి వాళ్ళకి బాబు ఎంతమందికి ఒక్కరికి బాబు మా బాబు ఎప్పటికీ మా వీధిలో నాలుగు శవాలు లేచిపోయి బాబు త్వరగా రండి బాబు పది శవాలు వచ్చింది బాబు మా నాయన బాబు రండి బాబు రండి బాబు రండి బాబు రండి బాబు రండి బాబు కాకుల కేకలెత్తరీ మంది వాళ్ళంటే ఖర్చు వచ్చాందా ఇచ్చుకుంటా బాబు ఎంత ఇస్తారు ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఇస్తాను బాబు తెలుసు ముప్పై రూపాయలు ముప్పై ఐదు బాబు నలభై రూపాయలు నలభై ఐదు ఆగిపోయి రెడ్డి ముందు వంద ఎవడిస్తే ఆడికి ఇస్తాం మందు నేను ఇచ్చుకుంటాను రండి బాబు ఏళ్ళ నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకునే కంటే ఇళ్ళ డాక్టర్ కాలం మీద పడరా ఏం కూర్చోరా ఆ ఇవాళ మీ పొలాలకు నీళ్లు వదిలినప్పుడు కౌలు మాట తగ్గించినప్పుడు పుణ్యకొడి బాబు గారికి మీరు ఇచ్చిన మాటే మర్చిపోయారా నా ఇవాళరా ఎవడైనా ఆసుపత్రిలో కడుగు పెట్టాడంటే ఆడి తల్లి సిగదరగా నరికి పోగులు పెడతాను చూడు మావా ఏటైంది లచ్చి మూసిని కళ్ళు తెరవటం లేదు నా బిడ్డకి విష జ్వరం వచ్చినట్టుంది మావా డాక్టర్ అమ్మ దగ్గరికి తీసుకెళ్దాం రా మావా అడుగు అడుగు ముందుకేసామంటే నీ తల్లి సిగదరగా ప్రాణాలు తెస్తాను అంటే చూస్తూ చూస్తూ నా బిడ్డను చంపేస్తావా సావైనా బతుకైనా నాకు అనవసరమే ఆలైనా బిడ్డైనా మా అయ్య గారి తర్వాత నేనే నే బతుకుండగా ఈ ఊళ్ళో మా అయ్య గారి మాటకి ఎదురు జరగడానికి ఈ లేదు పండే బిడ్డే పండే స్వామి స్వామి అన్నెం పుణ్యం తెలియని నా బిడ్డ ఆపదలో అల్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నావా నువ్వే కళ్ళు తెరిచి చల్లగా నా బిడ్డను కాపాడు తండ్రి
अभी ना दूर अच्छे बतकलेन बतकलेन याड़ा अंटे आ भगवंत उन्ना चिट्टी चिट्टी देवन कुंकमा पेको तल तग्पत निदली पैलोका देवड़ कुंकन लगा देवड़ दिल्ली डाक्टर अम्मी का पड़ बतिमला पुण्यकोटि माटलेरी कन्न बिड्ड कंटे नीकु कट्टडे मुख्यमनुकुन्नावु ना कडुपु कोसावु ना बिड्ड नुव्वे चंपेसावु ना बिड्ड नुव्वे चंपेसावु गंटकोटवाड़ दिल्ला पुण्यकोट बतकन चलकुना उंत पोड़ रोग तो चुटू ये जन्म पापन चसा ऊर्जा पुटा अंत चचिपोयारा अना जब प्रति विधवे मंदा कदमी अगर बागने किटाई विषज्वर पुण्यवा ग्रासम वनकेसकी मंच पनार शाबाश अयर मैं कोई वैगार एपड़ा जब्बंत तुंदर तगे का डाक्टर दिग्गर पोदा मावा ना पेणा की पेणमें चलने यदव गुंडे करगलेदे ने बतकुंडा आस्पत्र इंका चावलेदन चपरा प्राणमी तीप डाक्टर दिल्ताड़ेमो यदर गिरा चूसावा मावा आ पुण्यकोटि गारिकि नीमीदेंत प्रेमो नुव्वु चच्चिपोयिना पर्वालेदु कानी आयन पंत नेग्गाली मावा ना माट इनि इप्पटिकैना डाक्टर दग्गर लच्चे ओते आ पुण्यकोटि गारि कूडिदिनि बतुकुतुन्नानु ई जलमकेट सावाल्सिंदेने अरकु रोज मूड़ सारे गंटको सारी मतलब पड़वे पड़पट विधि इंटे अंदर की मंदिर पुण्यकोटि मनुष्य चूड़े कदा वाले चूस्ते आेद जगे नष्ट ना मंच पनी मंदी तक अंत विषज्वरा अरक ऊर ऊरंत नाशन चाहिए पशु कुंकम जरूर पड़दावन पापाल मी बोट नी भर्त बाध्यता पोया के मंदा गलगड़ता एनदो क्षेत्र
मन कल्लू पीकेड़ो का पेटो वीडियो की विश्व ज्वर उपलब्ध बतिकूर वाल मैं वैद्य पुण्यकोट विन तप सर चालू बागे सुबल मेडो ताली कट ज्वर को तग्मुखम पड़ी मारे भयपड़े राम इंका अला कुर्चुना मंदिर मंदी बस्ती पंपा की डबू ने मुर्गुला एम चाहे प्राणा ने निबड़ते ना अजे चलो लेकिन संस्कार इवन बस्ती मंदल पट डाक्टर लक्ष्मी इंत मंजी पानी नेम चेयलेकपोतुन्नानु अनि बाधगा उंदि लक्ष्मी इदि मंजी अनि ग्रहिंचगलिगे मंजी मनसु नीकु अंते चालू बस्ती नीचे मंदलचाएं ऊरी की राउंड देवड़ा डाक्टर देवत मन को बरू प्रतिष्ठ अन्नी पसमई बुरे गंगुल आ राउंड गाड़ मंदल एंतमात्र प्रवेश मर एम चावो एलाव अवसर मैंने मन पनी पूर्ति अटगय्या रंगू रंग दिगाली नी चल स्थानों ज्योति मीद कसीवाली नड़ कटू अम्मगार इंका रेदमा मरें पर्वेद्मा ज्वर तग्पैंका कुछ सपटो रंग मनस मार्चकना डाक्टर अरे रंगड़ा नु तपक मारतावनी नी तुम्हें रामड़ रंगड़ तिगे कल कुर्च रंग ने प्राणा रक्षा बद्ध विरोधी नेवरकना विरोधनेमो का विरोधन इंतकूर अंत आपदी पुण्यकोटि गारी पुण्यकोटि गारिक ऊरंत सोकन विषज्वर आयन वाटे स्थित अलागा निजें पुण्यकोटि गारे पीव सर राजाग्रेक कंगार पड़को मावा आस्पत्र कुंकम निवा कड़पेटे उर्मला मेद पड़ा ऊरंदर की उपकार पैन लेने अपवास एनो लेवतीस आस्पत्र कड़पेड़ते पिछड़ी आल्ली पड़ते तप ना पापाल पाई चित्र पुण्यकोटि गारी पाड़ ज्वर वाट्य पापाल दर मंदक डाक्टर मन पिवन पेड़ मावा अवन मावा
ఇప్పుడే మన రంగడి వచ్చి డాక్టర్ ని తీసుకెళ్ళాడు. నచ్చి ఇందులో ఏదో మోసం ఉంది. ఈ తల్లి సీకదరగా పుని కొట్టుకడేరితే మాటమైతే బంగారు తల్లి ఏం చెప్తారో ఏమో. నువ్వు ఉండవే అసలే నిజంగా ఉంది. నువ్వు వెళ్ళదు మావా. నాకేం పర్లేదే, ఆడి దబ్బేట తెలుసుకొస్తానే. రంగా ఆగు, పుణ్యకోటి గారి దగ్గరికి అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేమిటి? నీ సావు కాక ఊళ్ళో ఎవరు వినకూడదని ఏంటి మాట్లాడేది? ఇంకా అర్థం కాలేదా? చదువుకున్న దానివి, నీ వన్మిత్రుడితో రాముణ్ణి వల్ల వేసుకున్న దానివి, నీ ప్రేమకు అడ్డుగా ఉందని ఆ చెల్లిని అతి తెలివిగా చంపించి దానివి, ఇంకా అర్థం కాలేదా? అర్థం లేకుండా మాట్లాడకు. రాత సావుకు నేను రాముడు కారణం కాదు. ఇంకెవరు? అది తెలిస్తే మీ స్నేహంలో శత్రుత్వం రానిచ్చేదాన్నా, పుణ్యకోటి పాతికలు పారినిచ్చేదాన్నా? ఇలాంటి దుర్మార్గురాలు బతకడానికి వీల్లేదు. నా సావుతోనైనా రాముడు రంగడు ఏకం అవుతారంటే సావడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. సంపురంగా సంపు. నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు తెలియడం లేదు. అవునురా, నీ తెలివి సంవత్సరాలను ఆ రాముడు కాదు, ఈ డాక్టర్ కాదు, నేను చెప్తాను. ఆ పుణ్య కొడి గారి కుతంత్రంతో ఇడి తల్లి సిగదరగా రమేష్ పంపాడు. కల్లో కూడా ఊహించలేదు మావా. నన్ను ఇలా చిత్రవద చెయ్యకురా, కథంతగిన కూడా మళ్ళీ అలా పిలుస్తావరా? నువ్వు మావా మావా అంటుంటే విని భరించలేక నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావు అని నిజం చెప్పాను రా. నువ్వు నా చెల్లెలు కొడుకు కాదురా, నా కన్న కొడుకువి. శభాష్, ఏమైనా తెలివంటే నీదే. శకుని బాబులో వేసవెత్తు. నేను ఏమి వేసినా నీకోసమే కదరా. నువ్వు జమీందారు గారి ఆస్తికి వారసులు కావాలని ఇంత నాటకం. చ్యూతి, ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపడుతున్నావా? అదేం లేదు, జారిపడుతున్నావు. నువ్వు ఆ రంగడగాడి చేతిలోనే చచ్చుంటే సులభంగా పోయిండే ప్రాణాలు ఇప్పుడు నానా యాతన పడుతూ చావాలే అని బాధపడుతున్నావు. సావు మూడింది నీకేనయ్యా. నువ్వు ఆ రాముడి గారి ముఠాలు తెరిపోయావా? నీ తల్లి సిగదరగం నే కాదురా, ఆ రంగడు కూడా నిజం తెలుసుకుని ఆ రాముడితో చేరిపోయాడు. అవును, వాళ్ళిద్దరూ కలిసి పిడుగుల్లా నీ మీద పడేలోగా నువ్వు మనిషిగా మారాలి. నీతులు చెప్పడానికి వచ్చావా? నీతులు చెప్పడానికే కాదు పుణ్యకోటి, నిన్ను శాసించే అధికారం కూడా నాకుంది. నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండే ఇల్లు, అనుభవించే ఆస్తి అన్ని నావి. నాకేం అర్థం కావాలండి? నేనెవరిని అనుకుంటున్నావు? జానకమ్మ కూతుర్ని. జానకమ్మ? అవును, నీ స్వార్థానికి కుయుక్తులకి బలైపోయిన అమాయకురాలు. ఏ ఇంకా కుతురాలేదా? నేను జానకమ్మ కూతుర్ని మాత్రమే కాదు పుణ్యకోటి, జమీందారు శ్రీనివాసరావు కూతుర్ని కూడా. జ్యోతి, ప్రాణప్రదంగా ప్రేమించుకున్న గంటను విడితీసి
ना तल्ली चलिपोयिंदनि नम्मिंचि श्रीनिवासराव गारिकि वीशल्लनिच्चि पेळ्ळि चेशाम्। ना तल्ली ब्रतुकुलो निप्पुलु पोशाम्। इंका अर्थं कालेदा? కట్టు కథ అయినా చాలా కట్టుదిట్టంగా అల్లావు. కట్టు కథ కాదు, కరడు కట్టిన అదే. నిజానికి ఆధారాలు లేకను కాదు, అవి రుజువు చేయడం చేత కాకను కాదు. నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతస్తు నేను తలుచుకుంటే క్షణంలో సట్టరీత్యా ఎప్పుడో పొందేదాన్ని. కానీ నాకు కావలసింది ఆస్తి అంతస్తు కాదు, ఆత్మీయత. అందుకే నా వాళ్ళందరినీ వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాను. సమీర్ ఇంకా చూస్తూ అలాగే ఉన్నాను. తల్లులు వేరేనా, ఇద్దరం ఒక తండ్రి బిడ్డలు. మాట్లాడవే. కాదు, నేను పుణ్యకోటి కొడుకుని. ఎంత మంచి మాట అన్నావు నాళ్ళకి. పుణ్యకోటి కొడుకు అంతేకాదు, వరసకు నీకు భావన కూడా. ఎంత పొగరే నీకు, నన్ను కొడతావా? నీ అంతు చూస్తాను. అదరా మగతనం రుజువు చేసుకో, నీ అవస్థకు ఎదురు లేకుండా చేసుకో. నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదురా. రంగా ఏమిటో రంగా. తవుడు రంగా, తవుడు, నా చెల్లిని నువ్వే చంపేవనుకుని నీకెదురు తిరిగాను. నిన్ను నానా హింసలు పెట్టాను, దేవతలాంటి డాక్టర్ అమ్మకి అపకారం తలపెట్టాను. రంగా చాలరా, ఇప్పటికైనా నన్ను అన్నావు, మన ఇద్దరం కలుసుకున్నాం, నాకంతే చాలరా. తవుడు రే, నిన్ను అంత మంది చుట్టుముట్టి కొడుతుంటే నీ బలవంతం ఏమైందిరా? నా ఒక్కడి ప్రాణం అయితే వాళ్ళ రక్తం కళ్ళ చూసేవాడిని. ఇందులో ఎంతో మంది ప్రాణాలు కాపాడే మందులు ఉన్నాయరా. అలా ముందు వెళ్ళి ఊళ్ళో అందరికీ పంచిపెట్టాదా. రామో రామో, డాక్టర్ ఉన్న కొండలో పుణ్యకుడు గోడంలో బంధించేశాడు. ఏం చేస్తాను ఏమో. మీరు వెళ్ళి మందులు ఊర్లు పంచిపెట్టండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం. సరంగా పుణ్యకోటి, అధికారం చేతిలో ఉందని ఇన్నాళ్ళు అమాయక ప్రజలు కడుపులు కొట్టాం, ప్రాణ స్నేహితుల్ని విడదీశాం, పచ్చని జీవితాలని పాడు చేశాం. అది చాలక ఇప్పుడు ఈ ఘోరాన్ని కూడా దిగేవా? నీ పాపం పండింది. ఇక్కడి నుంచి మీరెవ్వరూ Thank you.
ఆత్మలకు శిక్ష తాను బ్రతుకున్నంతకాలం కుమిలి కుమిలి చావాలి. ఇన్స్పెక్టర్ గారు వేడులు వేయండి. మామగారు చిచి దుర్మార్గుడ, నీ మోసం అంతా నాకు అర్థమైపోయింది. అమ్మా జ్యోతి, సమయానికి నువ్వు పంపిన ఆధారాలు చూసిన తర్వాత నేనెంత పొరపడ్డానో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎంతైనా నేను మీ బంధువును మామగారు. నువ్వు నాకు బంధువు ఏమిట్రా? రా బంధువు. నా కోడలికి అన్నగారు అని ఆదరిస్తే నీ కన్నబిడ్డను తీసుకొచ్చి నా మనవుడిగా నమ్మించి నా ఇంట్లోనే పెంచావు. చిచ్చి, నువ్వు మనిషివా పశువువా? అతయ్య, నువ్వు వాడి బిడ్డవు కనుకనే ఆ పాడు బుద్ధులని నీకు వచ్చి పదండి. అమ్మా, నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదమ్మా. ఏదో తెలుసో తెలియకో నా వల్ల మీ కుటుంబానికి జరగరాని అన్యాయం జరిగింది. జరిగిందంతా మర్చిపోయి నీవే నా కుటుంబానికి కూడా పెద్ద దిక్కై నిలిచే జ్యోతి బాధ్యత నువ్వే తీసుకోవాలమ్మా. నాకు మాత్రం వేరే ఎవరున్నారు? ఒక్క రెండు కళ్ళలా వీళ్ళని చూసుకోవడం కంటే నాకు వేరే ఆనందం ఏముంది? అబ్బా, చీడ పురుగులాంటి పుణ్యపడి పోవడంతో చిన్న పెద్ద కలిసిపోయారు. బాగుపడిపోయినట్టే చెడు తొలగిపోవడం మాత్రమే కాదు కృష్ణయ్య, ప్రాణమిత్రులైన రాముడు రంగడు మళ్ళీ కలుసుకున్నారు. సంక్రాంతి పూట